కృష్ణా జిల్లా గన్నవరంలో కొద్ది రోజులుగా డ్రైనేజీ సమస్యతో గన్నవరం మండలం కేసరపల్లి శివారు గంగిరెడ్డి కాలనీలో చెలరేగిన వివాదం తలెత్తింది. అయితే ఈ రెండు వర్గాలకు ఎమ్మెల్యే వంశీ కార్యాలయం నుండి పిలుపునివ్వగా వారి ఇరువురు వర్గాల వారు గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఆఫీసుకు చేరుకున్నారు. ఎమ్మెల్యే సెటిల్మెంట్ లో తమకు న్యాయం జరగలేదని తిరుగుమొహం పెట్టారు మరో వర్గం వారు. ఆటోలో ఇంటికి వెళ్తున్న వ్యక్తులను గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఆపి కేసరపల్లి గ్రామానికి చెందిన మరో వర్గం వారిని చితకబాదారు. దీంతో వారు గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద కూడా తోపులాట జరగడంతో పోలీసుల జోక్యంతో రెండు వర్గాలు చల్లాచెదరయ్యాయి. తోపులాటలో తీవ్రంగా గాయపడిన వారిని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన గొడవ జరిగింది సార్, అది మాట్లాడతామని పిలిపించారు. పిలిపించిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు మాట వినట్లేదమ్మా, తర్వాత మేము ఫోన్ చేసినప్పుడు మీరు వద్దరు కానీ పోండి అన్నారు సార్ అని మేము వెళ్ళిపోయినాం సార్. అన్నం తిని వెళ్ళిపోయాం మేము. వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ సార్ దగ్గర ఎప్పుడు చూడలేదు సార్, మేము చూస్తామంటే వెళ్ళండి అన్నారు. సరేలే అని ఎండి నుంచి అంత లెక్క వెళ్ళంగలోనే 10 బైకులు అయితే అడ్డం తిరిగి మమ్మల్ని ఇంకా పిచ్చి పిచ్చి బాధారు సార్. ఎట్ట పెడితే అట్ట అరిస్తే పట్టుకోవాలి. అక్కడ సార్లు ఉరికొచ్చారు. వాళ్ళు రాడ్లు తీసుకొని అట్ట పెడితే అట్ట గుద్ది మొత్తం ఇవన్నీ గుద్దేశారు సార్. టప్పలు టప్పలు గుద్దేశారు. రాడబడితే అడ గుద్దేసి మొత్తం అడ్డం పడిపోయి పెద్ద పెద్ద గరిస్తే పట్టుకోవాలి. అక్కడ సార్లు వచ్చి ఎక్కడ కొట్టారు మిమ్మల్ని ఇప్పుడు? ఎయిర్పోర్ట్ లో సార్. ఎయిర్పోర్ట్ లో కొట్టారు సార్. అక్కడ ఆ సార్లు వచ్చి అడ్డం తీసి ఇంకేమంటే మమ్మల్ని స్టేషన్ కడిగి పంపించారు సార్. పోలీస్ స్టేషన్ కాడ గొడవ చేశారు ఎవరు? మళ్ళీ గొడవ వాళ్ళు రాళ్ళు రప్పలు తీసుకొని మా మీదకి వేస్తుంటే సార్లు కొట్టారు సార్. వాళ్ళు లోన్ వేశారు. అసలు ఎందుకు మొదలైంది గొడవ ఇది మీకు? ఇక్కడ కూతుర్ని ఇచ్చాను సార్, ఇక్కడ మా చెల్లిని ఇచ్చాను, మా పెన్నా కూతుర్ని. అక్కడ మా నాయమైన పంపు దగ్గర ఒక్కదాన్నే కలిసి కొట్టారంటే మేము హాస్పిటల్కి వచ్చాము. మా బాబాయ్ హాస్పిటల్లో ఉన్నాడని ఇక్కడ దాకా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ దాకా వచ్చి ఇంకెంత లేక వచ్చిన వాళ్ళు పిల్లల్ని చూద్దాం ఎప్పుడు రాలేదని వచ్చినాం. ఈ లోపల ఈ అమ్మాయిని కొట్టారంటే ఏం సార్ కొట్టారని మేము అందరం అడిగాం సార్. అడిగితే వాళ్ళు కూడా తిట్టారు, మేము తిట్టాం. ఇంకా దాన్ని వాళ్ళు కారాలు రాళ్ళు అవన్నీ తీసుకొని ఇస్తేసారు. ఇంకా మమ్మల్ని కొట్టే పట్టుకెళ్ళి మేము కూడా రెండు దెబ్బలు కొట్టాం సార్. కొట్టే పట్టుకెళ్ళి అది కేసు అయింది, ఇక్కడ కోర్టుకి వేస్తామని అన్నారు. సరేలే అని మేము వంశీ గారు సార్ దగ్గర మాట్లాడతామన్నారు. మా పెద్దవాళ్ళని పిలిపించినాం, మేము పిలిపిస్తే మాట్లాడతాం రాండి అని పిలిపించారు. వాళ్ళు మేము రాజీకి రాము, మేము మాట్లాడము అని వెళ్ళిపోయారు సార్. మమ్మల్ని వెళ్ళిపోమన్నారు సార్లు. ఇంకా మేము వచ్చేస్తే మమ్మల్ని ఎయిర్పోర్ట్లో కొట్టారు సార్. అది సార్ జరిగింది. మమ్మల్ని అట్ట పెడితే అట్ట కొట్టారు సార్. ఆ సార్లు మాది నందిగాం సార్. మా పిన్నాం కూతురు ఉంది సార్. మా ఎట్ట పెడితే అట్లా మేము అసలు పనికొచ్చే వాళ్ళమే కాదు సార్. ఎప్పుడూ రాలేదు. 15 సంవత్సరాలు మంచి ఊరు.